మహిళా సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మహిళా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన రాష్ట్ర మహిళా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గణపురం మండలం చెలిపురు గ్రామంలో 15 లక్షలతో నిర్మించిన మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ ను ప్రారంభించారు. అనంతరం మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లను పరిశీలించారు. యూనిట్లను ఉపయోగించి తయారు చేసిన ఆహార పదార్థాలను మంత్రి రుచి చూసి సిబ్బందిని అభినందించారు. అనంతరం హనుమాన్ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో మంత్రి సత్యవతి రాథోడ్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడారు. మాతృమూర్తి దినోత్సవం నాడు మహిళలచే ఏర్పాటు చేసిన చిరుధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించడం సంతోషంగా ఉందని మాతృమూర్తులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మన పూర్వీకులు చిరుధాన్యాలు తినడం వల్ల మంచి ఆరోగ్యం కలిగి ఉన్నారని, గత సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణ సమయంలో ఉదయం రాగి జావ అందించామని, ప్రస్తుత సంవత్సరం చిరుధాన్యాలతో టిఫిన్ ఏర్పాటు చేసే విధంగా ప్రణాళిక తయారు చేయాలని మంత్రి కలెక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్తు చైర్పర్సన్ శ్రీహర్షిణి, అదనపు కలెక్టర్ దివాకర, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి పురుషోత్తం, ముఖ్య ప్రణాళిక అధికారి శ్యాముల్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మదర్స్ డే ఈరోజు అమ్మలకు సంబంధించి అనేక కార్యక్రమాలు శ్రీకారం చుట్టాం. చెల్పూర్లో మిల్లెట్స్తోని అంటే చిరుధాన్యాలతో కూడిన ఒక ప్రాసెసింగ్ యూనిట్ని ప్రారంభం చేసుకోవడం జరిగింది. 50 లక్షల రూపాయలతో మారుమూల ప్రాంతంలో చిరుధాన్యాలకు ఉండే డిమాండ్ని బట్టి, అవసరాన్ని బట్టి భవిష్యత్తులో ప్రభుత్వమే వాటిని కొనుగోలు చేసి పిల్లలకు లేకపోతే గర్భిణీలకు బాలింతలకు పెట్టే విధంగా దాన్ని ప్రోత్సహించడానికి అది పెట్టడం జరిగింది. 26 లక్షల రూపాయలతోని సఖీ సెంటర్ని, సఖీ అని అంటే ఒక నేస్తం, ఒక చెలి, ఒక దోస్త్ అన్నట్టు. సఖీ అని అంటే ఒక నిచ్చెలి. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో వన్ స్టాప్ సఖీ సెంటర్లు అనేవి ఒక మహిళ, ఒక తల్లి, ఒక బిడ్డ ఏదన్నా సమస్యలో ఆపదలో వస్తే అన్ని సమస్యలకు ఒకే వేదికగా పరిష్కారం చేయడానికి ఈ సఖీ సెంటర్ ఎంతో దోహదం చేస్తుంది. మేమిచ్చిన 40 లక్షలతోనే కాకుండా కలెక్టర్ గారు కూడా కొంత ఇచ్చి దీన్ని బ్రహ్మాండంగా తయారు చేశారు. కలెక్టర్ గారికి, డీడబ్ల్యూ గారికి, అలాగే సఖీ స్టాఫ్కు, మిగతా అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. 7 కోట్ల రూపాయలతో హెచ్డిఎఫ్సి బ్యాంక్ భూపాలపల్లి నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని 7 కోట్ల రూపాయలతోని అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడితే దాన్ని కూడా ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. కమలాపూర్ గ్రామానికి సంబంధించి స్కూల్ని వాళ్ళు డిజిటల్ స్కూల్గా తయారు చేయటం, ఈ ప్రాంతంలో 19 గ్రామాలని సెలెక్ట్ చేసుకొని ఆ గ్రామీణ రైతులకు కావాల్సినవి, కుల వృత్తులు చేసుకునే వాళ్లకు, విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు మరి చేయడం జరిగింది. పోయిన సంవత్సరం 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే ఈ సంవత్సరం 7 కోట్లు, మొత్తం 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చేయుతతో పాటు అనేక స్వచ్ఛంద సంస్థలు కానీ లేకపోతే సిఎస్ఆర్ కింద మరి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటివి, నీతి ఆయోగ్ లాంటివి కూడా భూపాలపల్లి జిల్లా అభివృద్ధికి, ప్రజల అవసరాలకు, సంక్షేమాని కోసం ఇతోధికంగా దోహదం చేస్తున్నాయని చెప్పి తెలియజేయటానికి నేను సంతోషిస్తూ, అంగన్వాడీ సెంటర్లో పెట్టే భోజనం, పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు పెట్టే భోజనం ఈ ఇప్పటి నుంచి సన్నబియ్యంతో కూడుకుంది. దానికే మేము, నేను మొదటి సంతకం పెట్టడం జరిగింది. కాబట్టి మహిళలు, పిల్లలు, పేదవాళ్ళ ఆరోగ్యం గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి, వాళ్ళ సంక్షేమం గురించి భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రజలకు తల్లి తండ్రి మనసు పెట్టి ఏ విధంగా బిడ్డలకు ఆలోచిస్తారో అంత గొప్పగా ఆలోచించే ప్రభుత్వం ఉండడం మా అదృష్టం. నేను కేసీఆర్ గారికి పేదల పక్షాన శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.